ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభతిథి గంటల మధ్యాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితా తెలియజేస్తాను. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలను మీ ముందుంచుతాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన పంధాలో నడిపించగలుగుతారు. ఓర్పుతోటి ప్రశాంతంగా ఉండి అన్ని విషయాలు జాగ్రత్తగా ఆకలింపు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని తద్వారా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఇటు వ్యాపార రంగంలో కానివ్వండి, ఇటు విద్యారంగంలో కానివ్వండి, ఇటు వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఐఐటికి సంబంధించిన సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాల్లో కానివ్వండి, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యాలయాలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, సామాజిక సేవా సంస్థలు కానివ్వండి, అన్నీ కూడా సక్రమంగా నడిచే విధంగా గ్రహగతులు మీకెంతో అనుకూలంగా ఉన్నాయి. ఈ నడుస్తున్నటువంటి అష్టమంలో ఉన్న శని మేషరాశి వారికి ఇప్పుడు భాగ్యంలోకి వచ్చాడు. కోణంలో పాపగ్రహం ఉండటం మంచిదే. అష్టమంలో శని ఉండేదానికన్నా భాగ్యంలో ఉండటం అనేది చాలా వరకు మంచిది. ప్రతి విషయాల్లోనూ ఎంతో కొత్త కలుసుపాటు అనేది ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది అందుతుంది. పనిచేయాలనేటువంటి జిజ్ఞాస పెరుగుతుంది. సోమరుగా ఉండాలనేటువంటి తత్వం తగ్గిపోతుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాలకి తగాదాలకి అనవసరమైనటువంటి కాంట్రవర్సీ సబ్జెక్టులో మీరేమాత్రం తలదూర్చరు. కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కెరియర్ ఎలా ఉంటుంది దాని గురించే ఎక్కువగా మీ దృష్టి పెడతారు. మీరు భయపడ్డట్టుగా కెరియర్లో ఎలాంటి ఇబ్బందులు మాత్రం రావు, అంతా బాగుంటుంది. అదేవిధంగా ఈ విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళకి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పని ఆలోచన చేస్తారు. చదువు పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. భగవత్ సంకల్పం వల్ల మీ పెద్దవాళ్ళు మీరు చేసే పూజల వల్ల పురస్కారాల వల్ల ఆ పరమేశ్వరుడి దయ వల్ల మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు చాలా ధైర్యంగా ఉండండి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ముహూర్తాలు లేకపోవటం కొంత ఇబ్బందిగా మారినా ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.